నిన్ను ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అవాకులు జవాకులు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పైన, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమం పైన, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి మీరు బహిరంగంగా రావడానికి సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము ఎన్నికలకు కానీ బహిరంగ చర్చకు కానీ సర్వదా సంసిద్ధంగా ఉంటాం. మీరు సిద్ధంగా ఉన్నారా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అభివృద్ధి ఏం జరిగింది? ఒక పక్క అమరావతి, మరో పక్క పోలవరం. ఇవాళ గ్రామాల్లో కూడా ఇప్పుడే మిత్రులు సూర్యబాబు గారు చెప్పారు, గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడేదని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇవాళ అభివృద్ధి జరిగింది అంటే గతంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగింది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండగా జరిగింది. సంక్షేమానికి ఆద్యులు నందమూరి తారక రామారావు గారు. ఆ సంక్షేమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అగ్నికి వాయువు తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. ఇవాళ వాళ్ళిద్దరి ఆలోచన ఒకటే, ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వాన్ని దగ్గరదించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఇద్దరు కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ సదనంగా విజ్ఞప్తి చేసుకునేది ఒకటే, ఇంకొక 60 రోజుల్లో మనం ఎన్నికలు ఎదుర్కోబోతా ఉన్నాం. తెలుగుదేశం జనసేన కూటమికి అఖండ విజయం సాధించే దిశగా మీరందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇవాళ ఈ గ్రామానికి సంబంధించి సూర్యబాబు గారు కానీ వారి అధికారులు కానీ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వారిని హృదయపూర్వకంగా తెలుగుదేశంలోకి ఆహ్వానించాం. వారి గ్రామ సమస్యలు కానీ, వారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలు కానీ వారు విపులంగా అందరికీ చెప్పడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఈ నియోజకవర్గం శాసనసభ్యుడు డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో వారు చెప్పారు, ప్రతి మీటింగ్లో ఆయనకు ఒక అలవాటు, కార్యకర్త కాళ్ళు ఎగరేసుకునేలా చేస్తానని. ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాలమే లేకుండా చేశాడనేది సూర్యబాబు గారు స్పష్టంగా చెప్పారు. ఇది మరొకళ్ళు చెప్పాల్సిన పని లేదు. ఇవాళ ఆయన ఆయన సామంత రాజులు నలుగురు కలిసి ఈ నియోజకవర్గాన్ని దోచుకున్నారు, 500 కోట్ల రూపాయలు అవినీతి చేశారు, దానికి బహిరంగ చర్చకి నేను సిద్ధమని ఇప్పటికి 8 మాసాలు 9 మాసాలుగా సవాల్ చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు సమాధానం లేదు. మాట్లాడితే ప్రతి మీటింగ్లో చదువు చరణంగా ఏవో కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ ఏలకొల్ల గ్రామంలో మట్టి గురించి మొన్నే ఆయన ఒక సమావేశంలో చెప్పడం జరిగింది, వడిశేరులో మాట్లాడుతూ. మరి ఇప్పుడే సూర్యబాబు గారు చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 250 రూపాయలు పెడితే ట్రాక్టర్ మట్టి ఇంటికి వచ్చేది, ఇవాళ 1000 రూపాయలు. ఎవరికెళ్తా ఉంది ఈ డబ్బంతా చెప్పండి. సూర్యనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీనిపైన. అదేవిధంగా ఇవాళ చెరువులు, ఈ మండలంలో చెరువులు ఎన్ని ఆక్రమణకు గురవుతూ ఉన్నాయో, ఎన్ని తవ్వకాలకు గురవుతున్నాయో, ఎంత మట్టి తరలిపోతూ ఉందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. పక్కనున్న దొడ్డుగుంట గ్రామంలో వైఎస్ఆర్ జలకడ, పేరుకేమో వైఎస్ఆర్ జలకడ, మన అంతఃపురానికేమో కాసుల కడకడ, డబ్బంతా అక్కడికి పోతూ ఉంది. ఈ మండలంలో దాదాపు వైఎస్ఆర్ జలకడ పేరుతో 7 కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు, దీనికి సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నా. ఈ ఏలకొల్ల గ్రామంలో సింగంపల్లిలో సబ్స్టేషన్లు ఏర్పాటయ్యాయి, సూర్యబాబు గారు చెప్పినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేశాం. ఎరక్షన్కి సైట్ కోసం లేట్ అయింది, ఈ లోపల ప్రభుత్వం మారింది, వీళ్ళు వచ్చిన తర్వాత ఎరక్షన్ చేశారు. 2 చోట్ల కూడా 14 పోస్టులు, ఒక్కొక్క పోస్టుకి 7 లక్షలకు అమ్ముకున్నారు, 98 లక్షలు వచ్చింది. ఇవాళ 98 లక్షలు ఈ గ్రామంలో కానీ సింగంపల్లి గ్రామంలో కానీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల? ఇక్కడ ఎవరైతే మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారో ఈ 98 లక్షలు వసూలు చేసిన సంగతి అందరికీ తెలుసు. మరి సాక్షాత్ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ బాధితులు అందరూ వెళితే 2 నెలల్లో వాళ్ళ సొమ్ము వాళ్ళకి తిరిగి ఇచ్చేమని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలు జారీ చేసి కార్యాలయంలో జారీ చేసి అంతఃపురంలోకి వెళితే బుజ్జు కన్నా ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిందిరా, మనకే కదా వచ్చింది.